ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ బటన్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ అవ్ అయితే నడుస్తుంది ఈ గివ్ అవ్వలే మీరు పాల్గొనాలంటే నేను డిస్క్రిప్షన్లో ఈ దిల్ తెలుగు ఛానల్ లింక్ అయితే ఇస్తాను ఈ వీడియోను మొత్తం చూసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాంతోపాటు మీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇవ్వండి ఎందుకంటే ఈ గీవా వేలా మీరు కనుక విన్ అయితే మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవ్వడానికి మెయిల్ కానీ ఫోన్ నంబర్ కానీ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు ఈ వీడియోలో మనము వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం ఈ ఇరవై ఏడు తారీఖున రైతు భరోసా ఇస్తున్నారా లేదా అనే దానిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చా క్లారిటీ అయితే ఇచ్చారు దాని గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే కరోనా కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల విషయంలో వెనక్కు తగ్గడం లేదు కరోనా లాక్డౌన్ సమయంలోనూ ఎన్నికల సమయంలోనూ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశారు తాజాగా ఇచ్చిన హామీ ప్రకారం రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయబోతున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన రైతు భరోసా డబ్బులు వారి ఖాతాలో జమ చేస్తున్నట్లు సీఎం జగన్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా ఈ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు తాడేపల్లిలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఆర్థిక రంగానికి వ్యవసాయ రంగం వెన్నెముక అని రాష్ట్రంలో దాదాపు అరవై రెండు శాతం మంది ఈ రంగంపై ఆధారపడ్డారని చెప్పారు రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నట్లు వివరించారు ఖరీఫ్ జూన్లో ఏడు వేల ఐదు వందల యాభై రబీ అక్టోబర్లో నాలుగు వేలు పంట చేతికొచ్చే సంక్రాంతి పండుగ సమయంలో మరో రెండు వేలు రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేస్తున్నట్లు వెల్లడించారు తద్వారా ఈ నెల ఇరవై ఏడున రైతుల ఖాతాల్లో నాలుగు వేల రూపాయలు జమ చేయబోతున్నట్లు తెలిపారు ఇక రాష్ట్రంలో పదివేల ఆరు వందల పైగా ఆర్బికె కేంద్రాలు ఏర్పాటు చేశామని పంటల బీమా సున్నా వడ్డీ రుణాల కోసం ఈ క్రాపింగ్ తప్పనిసరి అని సీఎం జగన్ చెప్పారు గతేడాది ధరల స్థిరీకరణ నిధి కింద మూడు వేల రెండు వందల కోట్లతో పంటలు కొన్నామని ఈ ఏడాది మూడు వేల ఐదు వందల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ప్రతి గ్రామంలో గోడౌన్లు మండల కేంద్రాల్లో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు ప్రతి గ్రామంలో జనతా బజార్లు ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా చెప్పారు ఫ్రెండ్స్ ఇది వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మనకు కన్ఫామ్గా ట్వంటీ సెవెంత్ నాడు ఈ రైతు భరోసా నాలుగు వేల రూపాయలైతే జమ చేస్తున్నారు